వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామం నేషనల్ హెడ్లైన్స్లో ఉంది అన్ని వార్తాపత్రికల్లో. ఈ గ్రామం పేరు సందేశ్ ఖాళీ. ఈ గ్రామం ఎందుకు హెడ్లైన్స్ కొరకు వచ్చింది అంటే, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల చేత అవమానించబడి అత్యాచారాలకు గురైన మహిళల వల్ల ఇది హెడ్లైన్లోకి చేరింది. యాక్చువల్గా మనం ఒక సినిమా చూసుంటాం, విక్రమార్కుడు సినిమా చూసుంటాం. విక్రమార్కుడు సినిమాలో ఆ విలన్ ఏం చేస్తాడంటే, ఒక పోలీస్ ఆఫీసర్ భార్యను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని 2 రోజుల తర్వాత పంపిస్తా అని చెప్తాడు. ఆ సంఘటన చూసినప్పుడు హృదయం ద్రవీభవిస్తుంది, వా ఏంది ఇంత ఘోరమైన సంఘటన అని సినిమాలో చూసి. కానీ ఇట్లాంటి సంఘటనలు ఆ ఊర్లో నిత్య కృత్యంగా సాగుతున్నాయి. అసలు ఎందుకు ఈ గ్రామంలో ఇవి జరుగుతున్నాయి అనే లోతుపాత్రలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా ఈ గ్రామం ఎక్కడున్నది, పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కు సరిహద్దులో ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామం దాటిన తర్వాత సుందర్బన్ అభయారణ్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అభయారణ్యంలోకి వెళ్ళి నదులే మన భారతదేశానికి ఒక బార్డర్గా ఉంటాయి. బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు విపరీతంగా వచ్చి ఈ సుందర్ ఖాళీ ప్రాంతమే కాదు, ఇలాంటి చాలా ఊర్లు ఉన్నాయి, అట్లాంటి ఊర్లలో రావడం జరిగింది. ఈ సందేశ్ ఖాళీ అనే గ్రామంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులు బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత నుంచి రావడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ 80% పూర్తి స్థాయిలో గిరిజనులే ఉన్న గ్రామం ఇది ఒకప్పుడు. కానీ అక్రమ చొరబాటుదారులు ప్రవేశించి సిపిఐ అధికారంలో ఉన్న కాలంలో ఇక్కడున్న గిరిజనులందరినీ పారద్రోలి అక్కడి నుంచి పంపించి అక్కడ వాళ్ళు తిష్టేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు రాజకీయంగా ఇట్లా ఎదగడం జరిగింది అక్కడ. దాంతో ఇక్కడ హిందువుల మీద జరిగే అన్ని రకాల అకృత్యాలు, హిందువులు మైనారిటీలు అయితే ఏ అకృత్యాలు జరుగుతాయో అవన్నీ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, బియ్యం కుంభకోణం అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది, రేషన్ బియ్యం కుంభకోణం. యాక్చువల్గా ఏంటంటే, రేషన్ బియ్యం 600 గ్రాములు, కిలోకు 600 గ్రాములు ప్రజలకిచ్చి, మిగిలిన 400 గ్రాములు, కిలోకు 400 గ్రాముల చొప్పున అధికారులు కానీ అక్కడున్న తృణమూల్ కాంగ్రెస్ నేతలు కానీ పంచుకోవడం జరిగింది. ఇది ఎన్ని 100 కోట్ల కుంభకోణం అనేది అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అర్థం కాని పరిస్థితులలో ఇందులో కొంచెం మనీ ల్యాండరింగ్ అనేది జరిగిందనేది గుర్తించిన ఈడీ అధికారులు ఇక్కడ సోదాలకు వెళ్తే, ఈడీ అధికారుల మీద ఇట్లా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన షాజహాన్ అనే వాని అనుచరులు దాడులు చేయడం జరిగింది. షాజహాన్ అనే వాని దాడులు చేసిన క్రమంలో ఇప్పటికీ ఈడీ అధికారులు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇట్లాంటి దారుణమైన సంఘటనలు ఇట్లా ఇక్కడ జరుగుతాయి. ఈ కుంభకోణం ఎట్లా బయటపడింది, అసలు ఈ కుంభకోణం ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ కుంభకోణం సిపిఐ అధికారంలో ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. అప్పుడు మమతా బెనర్జీ దీనికి అగేనెస్ట్గా పోరాటం చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మమతా బెనర్జీ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ క్రమంలో అప్పుడు పోరాటం చేసిన మమతా బెనర్జీ, ఇప్పుడు మమతా బెనర్జీ సర్కారే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. అదే పని ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఇట్లా చేస్తుంది. సో అక్కడ ప్రజలు ఏం చేసారు, పూర్తి స్థాయిలో తిరగబడడం స్టార్ట్ చేశారు. పూర్తి స్థాయిలో తిరగబడి ఉద్యమం చేశారు. అయ్యో మాకు బియ్యం తక్కువ వస్తున్నాయని ఉద్యమం చేయడం వల్ల ఈ ఇష్యూ బయటకు వచ్చింది. యాక్చువల్గా ఈ ఇష్యూ బయటికి రావడంతో మనీ ల్యాండరింగ్ అనేది ఎఫెక్ట్ కావడంతో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయినాక ఇది 1000 కోట్ల కుంభకోణం అనేది బయటికి రాలేదు ఇంతవరకు. ఒక గ్రామ శాఖ అధ్యక్షుని దగ్గర ఈ కుంభకోణానికి సంబంధించి వెలికి తీసిన అమౌంట్ 9000 కోట్ల పైన ఉన్నది అనేది అంచనాలు. వీళ్ళని ఎట్లా పట్టుకున్నారు ఈడీ అధికారులు అంటే, రేషన్ బియ్యాన్ని బంగ్లాదేశ్కు తరలిస్తా అంటే మధ్యలో బ్రహ్మపుత్ర నది ఉంటుంది, ఆ నది మీద నుంచి వస్తుంటే వాళ్ళను మధ్యలో అటకాయించి పట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో అసలు వ్యక్తి ఎవరు అంటే, షేక్ షహజహాన్ అనే వ్యక్తి దీన్ని నడిపించే వ్యక్తి. అయితే ఈ పట్టుకున్న తర్వాత ఏమైంది అంటే, ఈ గ్రామ ప్రజలు ఈడీ అధికారులకు ఉప్పందించిననే మిష పెట్టుకొని ఈ షేక్ షహజహాన్ అనే వ్యక్తి ఊరి మీద పడడం, ఊరి మీద దాడులు చేయడం, దాడులన్నీ చేసిన క్రమంలో చాలామందికి ఎఫెక్ట్ అయింది. అక్కడ ఉన్న ఆడవాళ్ళని తీసుకుపోయి తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలోనే ఉంచుకోవడం, 10 రోజులు 15 రోజులు ఉంచుకోవడం, కొంతమందిని చంపేయడం, ఇట్లా చేయడం వల్ల అక్కడున్న ప్రజలు తిరగబడ్డారు. ఆ గ్రామ ప్రజలు తిరగబడి ఇసాలాకర్ అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది. ఈ ఇసాలాకర్ అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఒక్కటేసారి 15 మంది గల కుటుంబాన్ని ఈయన సజీవ దహనం చేసిన కేసు ఈ ఇసాలాకర్ పైన ఉన్నది. ఇది అక్కడ జరుగుతున్న సంఘటనలలో కొన్ని విషయాలు మీతో పంచుకోగలిగినాం.
ఇంకా అక్కడ సిపిఐ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ప్రజల భూములు లాక్కోవడం, దారుణాలు చేయడం, ఆడవాళ్ళను మానభంగాలు చేయడం, ఈ రకమైన కార్యక్రమాలతోని ఆ ప్రజలు ఈసడించుకొని ఇప్పుడు ఆ గ్రామ ప్రజలు బయటకొచ్చారు. ఈ బయటకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్న క్రమంలో వాళ్ళ కోసం 2-3 రోజుల క్రితం కేంద్ర మంత్రులు ఇట్లా మాట్లాడడం జరిగింది. గవర్నర్ గిట్ల ఆ ప్రాంతానికి వెళ్ళి రావడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్లో జరగడం అనేది చాలా అమానవీయమైన ఘటన. Men of the TMC party will come to homes and check which woman is beautiful. In Bangla they said to journalists, Ke kom boishi? Who is how young? The women of Sondesh Khali have said this to journalists regarding the TMC and their conversation with the husbands of women who are crying out for help. In Bangla, the husbands of these Hindu women were told, "You can be a husband indicating in name only, but you will now have no rights." Then the Bangla women have said to journalists about the TMC, "Niye chole jabe rater por rat. They will take us night after night." They say, "Till the time the TMC men were not satisfied, night after night, you have no escape." These are the women of Sondesh Khali who are crying out for help, for protection. Hindu young married women to be raped night after night in the TMC office. ఈ ఘటనను దేశ ప్రజలందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి వేలాది గ్రామాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో అని అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. ఎంక్వైరీ చేసి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇట్లాంటి గ్రామాల్లో ఉన్న ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.